మెదక్ పట్టణంలో ఎల్లమ్మ దేవాలయం వద్ద సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకలను ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక శాసనసభ్యురాలు పద్మ దేవేందర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్రిటిష్ పరిపాలనలో ఎదురు తిరిగి ఆనాటి కాలంలో దీశాలి పరాక్రమశాలి అయినటువంటి మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న అన్నారు. గత ప్రభుత్వం కూడా తెలుసుకోలేకపోయిందని 14వ సంవత్సరం తెలంగాణ పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న మనం సర్వాయి పాపన్న గురించి తెలుసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం తరపున జయంతి చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. అందుకు గౌడ సంఘం నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టిన విద్యార్థులు, ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ రమేష్ బాబు, మున్సిపల్ చైర్మన్ పట్టణ గౌడ సంఘం నాయకులు, గీత కార్మికులు సభ్యులు పాల్గొన్నారు. అది కూడా తెలుసు, అందుకనే మన అంత నైపుణ్యాన్ని మన పిల్లలకు మన భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉందని కోరుకుంటూ, మరి చరిత్ర అయితే మల్లికార్జున గౌడ్ గారు బాలగౌడ్ గారు మన సర్దార్ పాపన్న చరిత్రను తెలియజేయడం జరిగింది. రేపు రేపు రాబోయే కాలంలో తప్పకుండా పాఠ్య పుస్తక అంశాలలో కూడా మరి చరిత్ర చేర్చడము, ఏ ఇట్లాంటి సంవత్సరానికి ఒకసారి మనం అధికారికంగా ఈ పండుగ నిర్వహించుకుంటున్నాం కాబట్టి ఈ పండుగలో మరి ఆ దేశాల యొక్క చరిత్రను కూడా మనం చెప్పుకుంటూ పోతాం కాబట్టి తప్పకుండా భవిష్యత్ తరాలకు ఆ చరిత్రను మనం ముందుకు తీసుకెళ్లే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా మరి మెదక్ పట్టణానికి సంబంధించి మా మల్లికార్జున అయితే కొంచెం స్థలం ఇవ్వండి, మాకు గౌడ పురస్థలకు ఒక బిల్డింగ్ అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. మనం తప్పకుండా మన నాకు ఎక్కడ ఇది అభిషేక్ ప్రోగ్రామ్ అయినప్పుడు ఎక్కడ అనిపిస్తుంది అంటే అక్కడ ఎక్కడైతే ఇక్కడికి వస్తుందో మీద వస్తుంది, వేరే దగ్గర ఒక రిప్రజెంటేషన్లో నేను అదే మళ్ళీ చెప్తాడు ఎక్కడ అఫీషియల్ ప్రోగ్రామ్ అధికారం ఉన్నారు ఇక్కడే కాదు అక్క ఇక్కడైతే దొరికినప్పుడు 20-30 మంది వచ్చి ఒక రిప్రజెంటేషన్ జరుగుతుంది. ఎక్కడైతే మీటింగ్ జరుగుతుందో అక్కడే ఒక రిప్రజెంటేషన్ వస్తారు. అలాగే అక్కడ కాకుండా సపరేట్గా ఏమేమి చేయాల్సిన అవసరం ఉందో పట్టణ ప్రజలకు మన గౌడ పులస్లకు ఇక్కడ వాటన్నింటినీ కూడా సపరేట్గా మనం రిప్రజెంటేషన్ తీసుకొని ఆ విధంగా ముందుకు వెళ్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి రేపు రాబోయే కాలంలో కూడా ఇందాక పెన్షన్ కూడా అడగడం జరిగింది. రేపు 55 సంవత్సరాలకే 22వ డే నుండి మన కొత్త పెన్షన్లు మంజూరయ్యాయి. గౌడ కులస్తులు కావచ్చు అందరు కావచ్చు 55 సంవత్సరాలు ఎండిన వాళ్ళకే పెన్షన్ ఇస్తున్నాం కాబట్టి దాదాపుగా నాకు తెలిసి అందరు కవర్ అవుతారని భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే 58 సంవత్సరాలు మనం రిటైర్మెంట్ తీసుకున్న సందర్భంలో తర్వాత వాళ్ళకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు వస్తాయి కాబట్టి 55 సంవత్సరాల వరకు మనం పెన్షన్ ఇచ్చుకున్నట్టయితే రేపు వాళ్ళకి చేదోడు బాధలుగా ఉంటుందన్న ఉద్దేశం పొందే ఆ విధంగా మన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. తప్పకుండా డబుల్ బెడ్రూమ్లలో కూడా గౌడ కులస్తులకు కూడా తప్పకుండా మీ ఇల్లు కట్టుకున్నాం మనం. దాంట్లో యాక్చువల్గా 7-8 నాటి ప్రోగ్రామ్ ఉంటే బాగా భారీ వర్షాల వల్ల అక్కడ మనకు అనుకున్న ఇంట్లో పనులు రాలేకపోవడం వల్ల దాన్ని పోస్ట్ పోన్ చేసుకున్నాం. తప్పకుండా 1000 బెడ్రూమ్లలో కూడా వాళ్ళకి